ఒకసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. దానినే ప్రేమనంటారు. నువ్వంటే ఎంత ఇష్టం అడిగితే నేను చెప్పలేను. ఎంత ప్రేమ అంటే చూపలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుందని, ఊపిరున్నంత వరకు నా మనసు నిన్నే తలుచుకుంటుందని. మనసు నిండిపోయే మాటలు చెప్పావు. థాంక్స్ బావా. నిజం చెప్పాలంటే నిహారికను నువ్వు కాబట్టి ఎదుర్కొంటున్నావు. మరొకరయ్యుంటే నిహారిక ఆట ఆడించుండేది. ఇప్పుడు నిహారిక రగిలిపోతూ కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. సరే, ఆ నిహారిక సంగతి రేపు ఆలోచిద్దాం. అప్పటి వరకు బావా. గట్టమ్మ, నేను ఇంటి వారసుణ్ణి, నీకు మొగుణ్ణి, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే ఇలా తోసేస్తావా? ఇది నాకు ఎంత అవమానం. నేను ఇక్కడ కోపంతో రగిలిపోతుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? ఎంతసేపు ఒకటే యావా. అది కాదు బంగారం, ఇంకేం మాట్లాడకు. అవన్నీ వల్ల నేను ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. ఆ బాధ నీకేమైనా ఉందా అసలు? ఎందుకు లేదు. అలా అని ఎంతసేపు అవని గురించి ఆలోచించుకుంటూ ఉంటే మన పర్సనల్ లైఫ్ ఏం కావాలి? కోసంత కళాభోషణ లేకపోతే లైఫ్ కలర్ఫుల్గా ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు టెంపరీ ఆనందాలని వెతుక్కుంటున్నావు, నేను పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఆరాటపడుతున్నాను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి బంగారం. జాతరలో మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించడం లేదు. అప్పుడే అంతా దులిపేశావు. అరే, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వింకేం మాట్లాడొద్దని చెప్పానా? హలో, ఒకసారి మీ బాస్ కి ఫోన్ ఇవ్వు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు బాస్ వా? నేను అసిస్టెంట్స్ తో మాట్లాడను. ముందు నీ బాస్ కి ఫోన్ ఇవ్వు. వన్ మినిట్. బాస్, నిహారిక. టెల్ మీ నిహారిక. ఏంటి చెప్పేది నా బొందా? బొందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బొందా? నీ పిండకుడు రా, నీ పిండకుడు. పిండకుడు? ఏ చరణ్ సార్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ బొందా అండ్ పిండకుడు? షీఈస్ కోల్డింగ్ యూ సార్. తను ఫ్రస్ట్రేషన్లో ఉండి తిడుతుంది. ఇజ్ ఇట్? ఎంత మంచి అవకాశం క్రియేట్ చేశాను నేను. మీ ప్లాన్ని ఆపరేట్ చేయడానికి ఎంతో రిస్క్ అయినా సరే నా మొగుణ్ణి కూడా మీకు అప్పగించాను. అయినా మీరంతా కలిసి ఏంపి ఏమీ చెయ్యలేకపోయారు. వి ఆర్ వెరీ సారీ నిహారిక. ఆ కాల రుద్రగాణ్ణి ఏ అడవుల్లోంచి పట్టుకొచ్చారో ఆ అడవుల్లో వదిలేయండి. వాడి వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాడికి తిండి దండగా, వాడు వాడి పిల్డప్పు, అనవసరమైన ఖర్చు. మీరు కూడా దుకాణం సర్దేసుకొని మీ దేశానికి పారిపోండి. మీ కృష్ణ విగ్రహం దొంగతనం చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీరే. మేం కాదు, ఆ అవని.
ఎస్, లాస్ట్ మినిట్లో ఆ అవని యాగం దగ్గరకొచ్చి చెడగొట్టింది. నిజమా? ఎస్ నిహారిక, మేమెవరిమో అవనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం. అలాంటి డేరింగ్ డాషింగ్ లేడీని మేమెక్కడా చూడలేదు. కాలరుద్ర ఆమె సామాన్యురాలు కాదని చెప్పాడు. ఆమెలో ఏదో శక్తి ఉందని చెప్పాడు. వాడి వల్ల చేత కాలేదు అని చెప్పకుండా ఏదేదో చెప్పాడు. అయితే ఇంక మీ వల్ల కాదన్నమాట. మీరింకా గివప్ ఇచ్చేసినట్టే కదా. నోనిహారిక, ఈ డేవిడ్ గురించి నీకు తెలీదు. అన్నపూర్ణ విగ్రహంతోనే నేను నా కంట్రీకి వెళ్తాను. ఓకే? అదా సంగతి, లాస్ట్ మినిట్లో యాగం డిస్టర్బ్ కావడం వల్లే నేను ఎగిరిపడ్డానన్నమాట. ఆ అవ్వని వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అవ్వని అందరూ అసహ్యించుకునేలా చేస్తాను. ఎలా? ఏదో ఒక అవకాశం నాకు దొరుకుతుంది. అది నెక్లెస్ కొట్టేయడానికి వచ్చిన దొంగల పని కాదు అని అంటున్నాను. కొన్ని దుష్ట శక్తులు ఏదో చేయాలని ప్రయత్నాలు చేశాయి. ఆ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. దాన్ని మొదలెక్కడో పట్టుకుని దాన్ని అంతం చూస్తాను. మీ కృష్ణ విగ్రహం దొంగతనం చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీరే. మేం కాదు, ఆ అవని. లాస్ట్ మినిట్లో ఆ అవని యాగం దగ్గరకొచ్చి చెడగొట్టింది. డార్లింగ్. ఏంటి? నేనేదా అన్నా ఈరోజు అంతా జరిపిస్తా అని? దేని గురించి మాట్లాడుతున్నావు? నీ బ్రెయిన్ బాగా డిస్టర్బ్గా ఉంది కదా, అందుకే టక్మని మ్యాటర్ని క్యాచ్ చేయలేకపోతున్నావు. విషయం ఏంటో చెప్పు. మన శత్రు, మన ప్రత్యర్థి, మన ప్రతిపక్షమైన అవనిని అందరూ అసహించుకునేటట్టు చేస్తానని నువ్వు అన్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మనల్ని చిత్తు చిత్తు చేస్తున్న ఆ అవనిని నువ్వు అవమానించడం నేను కల్లారా చూడాలి. ఇప్పుడు మయసభలో ద్రౌపది చిరుమందహాసానికి దుర్యోధనుడు భంగపడినట్టు మన నట్టింట్లో అవని ఆ రకంగా అవమాన పాలు కావడం చూసి నేను ఆనందించాలి. ఎప్పుడు ఎప్పుడు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది నిహారిక? చాలా ఆశగా ఉన్నట్టుంది. చాలా కాదు, చాలా చాలా ఆశగా ఉంది. అయితే ఇప్పుడే అలాంటి అవకాశాన్ని సృష్టించుకుంటాను, నిప్పుని రాజేస్తాను. ఆ నిప్పుని నేను చూస్తా. పెద్దోడు లావణ్యులు ట్రిప్పుకు వెళ్లారు. ఇంట్లో చూస్తేనేమో పరిస్థితులన్నీ చందరవందరగా ఉన్నాయి. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి ఏదో తట్టిందని నాకు అర్థమైంది. మీ అక్కాబావులకి ఏం తోచడం లేదంట, వాళ్ళకి ఒక పని అప్పగిస్తాను. వాళ్ళ ద్వారా అవ్వనిని ఆడుకుంటాను. అయితే ఏం చేయబోతున్నావు, తొందరగా చెయ్యి. ప్రశాంతి గారు బాగున్నారా? ఇప్పుడు సరిగ్గా వినపడుతోందా? అది మీ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, ఇప్పుడెలా ఉంది మీ అమ్మాయి? ఇంటి నుంచి అప్పుడు బయటికి గెంటేశారు కదా. మీ అమ్మాయి మీకు ఫోన్ చేస్తుందా? ఏంటి, నిజమా? ఇంటికి తీసుకొని వచ్చేసారా? వర్కౌట్ అయిందని హరిక, ఇద్దరు ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. అబ్బాయి
మీ రేంజ్కి సరిపడ్డవాడు కాదు అని. ఆ అమ్మాయికి మీ ఆస్తిలో 5 పైసలు కూడా ఇవ్వమని చెప్పి గెంటేశారు కదా, మరి ఇప్పుడు ఇంట్లోకి ఎలా రానిచ్చారు? అవునా, మీరు చాలా ఆదర్శంగా గొప్పగా ఆలోచించారండి. కూతురు మీద ప్రేమంటే మీలా ఉండాలి. ఈ మధ్య మా వదినగారు అమ్మాయి కూడా మీ అమ్మాయిలాగే ప్రేమ వివాహం చేసుకుంటే ఇంట్లోంచి వెళ్ళేశారు. మా ఇంటి పద్ధతులు అలా ఉన్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పోతే పోయిందిలే అన్నట్టు వాళ్ళ దారిన వాళ్ళని వదిలేశారు. మా కూతురు తింటుందా లేదా, బాగుందా లేదా, సంతోషంగా ఉందా లేదా అంటూ ఎలాంటి పట్టింపు లేదు. ఏం చేస్తానులేండి, రోజులు అలా ఉన్నాయి. మరి అందరూ పంతాలతో బతుకుతున్నారు తప్ప బంధాలతో బతకడం లేదు. సరేనండి, ఉంటాను. మన దగ్గరకు వస్తున్నారా? వాళ్ళకి రిలేటెడ్ కాన్సెప్ట్ ఐస్కాంతంలో ఆకర్షించేసే రాకుండా ఉంటారా ఏంటి? నిహారిక. ఏంటి వసంత గారు? నువ్వు మాట్లాడింది విన్నావు. మాకు వెంటనే కావ్యం చూడాలన్నంతగా గుర్తుకొచ్చేసింది. నువ్వు వాళ్ళెవరితోనో చెప్పింది కావ్య గురించే కదా? మా వదిన కూతురంటే కావ్య కాకుండా ఇంకెవరున్నారు పెద్దరాజు గారు? కావ్య ఎలా ఉందో ఏంటో. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దునే 2 ఎగ్ దోశలు, 2 బటర్ దోశలు, మధ్యాహ్నం 4 రకాల కూరలతో ఇంత అన్నం, ఈవినింగ్ జీడిపప్పు ఉప్మా, రాత్రికి 1/2 డజన్ ఫ్రూట్స్ తినేది. ఇప్పుడు అక్కడ ఏం తింటుందో, ఎలా ఉంటుందో ఏమో. బయట దాన్ని కావ్య విషయంలో నాకున్నంత బాధ్యత కూడా మీకు లేదేంటి వసంత గారు? తల్లిదండ్రులైన మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? మధ్యలో ఆ అవ్వని ఇన్వాల్వ్ కాకపోయింటే కావ్య పెళ్లి ఎవ్వరూ లేని అనాథలా జరుగుండేదే కాదు. నేనేమన్నా అంటే నేను అవని గురించి నెగటివ్గా అంటున్నానని మీరనుకుంటారు, గాని నేను తెచ్చిన లాయర్ ప్రకాష్ అంకుల్ గారి అబ్బాయిని చేసుకొనుంటే కావ్య లైఫ్ ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. ఈ మధ్య కావ్య గురించి అవని ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. అప్పుని మీరు అడిగారా? అడగలేదు. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, అలా వదిలేస్తే ఎలా చెప్పండి? అవనితో మాట్లాడదాం పద. హనుమంతుడి తోక కంటించిన నిప్పు లంకాదహనం చేసింది. ఇప్పుడు నేను వీళ్ల కంటించిన నిప్పు ఆ అవ్వని దహిస్తుంది. జ్వాలలు ఎలా ఎగిసి పడతాయో చూడు కృష్ణ. చూస్తాను, చూసి అవని దహనాన్ని ఆనందిస్తాను. నేను బయటికి వెళ్ళినప్పుడు పదే పదే ఫోన్ చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బాగా ఒంటరితనం అనిపిస్తుంది పవన్. ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చావు కదా, కొన్ని రోజులు నీకు అలాగే ఉంటుంది. రాను రాను అలవాటైపోతుంది. అప్పుడు నాకు నువ్వు, నీకు నేనుంటే చాలనిపిస్తుంది. నేను ఒక మాట అడుగొచ్చా? అందుకు నా పర్మిషన్ ఎందుకు, అడుగు. శ్రీకర్ మామయ్య తన ఆఫీస్లో నీకు జాబ్ చూపించాడు, నువ్వు జాబ్కి సరిగ్గా వెళ్లకుండా ఎందుకు ఎగ్గొడుతున్నావు పవన్? నేను వేరే వర్క్స్ మీద తిరుగుతున్నాను. ఏంటా పనులు, నేను తెలుసుకోవచ్చా? మగాడు తన భార్య దగ్గర అన్ని విషయాలు చెప్పేయకూడదు, అది కాపురానికే పెద్ద ప్రమాదం. అందుకే అంటారు టూ మచ్ ట్రాన్స్పరెన్సీ ఆల్సో వెరీ డేంజరస్ అని. నా దగ్గర నీకు సీక్రెట్స్ ఎందుకు పవన్? సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి, నువ్వు కంగారు పడకు. అది కాదు పవన్. నువ్వింకేం మాట్లాడకుండా మన బట్టలు సర్దు, మనం బయలుదేరాలి. ఎక్కడికి? మా అమ్మా నాన్నల దగ్గరికి. మనం ఈ రూమ్ని వెకేట్ చేస్తున్నాం. ఏంటి అలా చూస్తున్నావు కావ్య? నీకెవరు లేరని చెప్పావు కదా పవన్, మరి అమ్మా నాన్నల దగ్గర కంటే ఏంటి? నేను నిన్ను లవ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అవని శ్రీకళ వలన మన పెళ్ళైపోయింది. మన పెళ్లి విషయం తెలిసి మన మీద మరింత కోపం పెంచుకున్నారు.
అలాంటి సమయంలో అమ్మానాన్నల గురించి, అయిన గొడవల గురించి నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే ఏం చెప్పలేకపోయాను. ఇప్పుడు మా అమ్మానాన్నలు నా గురించి బాధపడుతున్నారని నాకు తెలిసిన వాళ్ల ద్వారా తెలిసింది. అందుకే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెళ్తే మీ అమ్మానాన్నలు మనతో బాగుంటారంటావా? అలా అని జీవితాంతం పేరెంట్స్కి దూరంగా ఉండలేం కదా. ముందు నువ్వు బట్టలు సర్దు. పరిస్థితులు వాటంతటవే, మెల్లగా సర్దుకుంటాయి. ఈ విషయం అవని అత్తకి, శ్రీకర్ మామయ్యకి చెప్దాం పవన్. సీకావ్య, ఇది మన పర్సనల్ లైఫ్, ప్రతిదీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అంటావేంటి పవన్? మనకి లైఫ్ ఇచ్చింది వాళ్లే కదా. సో వాళ్లతో అన్ని చెప్పేయాలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేట్ అవుతుంది కావ్య, ముందు నేను చెప్పిన పంచి. అవని, ఏంటోదినా, ఏం కావాలి? కావ్య పదే పదే గుర్తుకొస్తుంది. అవునవని, మేము ఇంట్లో ఉన్నామన్న మాటే గాని మా మనసంతా మా కూతురు మీదే ఉంది. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఇంకా కావ్య గురించి మీకు దిగులంది కన్నయ్యా. అది ప్రేమించి ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడో మాకు తెలీదు. ఈ ప్రేమలు దోమలు 4 రోజులు బాగుంటాయి, తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. రోజు టీవీల్లో పేపర్లో ఎన్ని చూడటం లేదు. ఆ అబ్బాయికి ఓ కుటుంబం ఉండుంటే కావ్య అత్తారింట్లో ఉండేది. మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాళ్ళం. ఆ అబ్బాయి ఏమో తాడు బంగరం లేనివాడు. కావ్య ఆ అబ్బాయితో ఎలా ఉంటుందో ఏంటో. ఆ అబ్బాయి శ్రీకర్ బావ ఆఫీసులో చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. బావ చూసి పెట్టినే ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బావ కొంత డబ్బును కూడా ఇచ్చాడు. కావ్య పవన్తో సంతోషంగా ఉంటుంది. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కావ్య గురించి శ్రీకర్ ఏమైనా చెప్పాడా? ఇప్పుడు కావ్య గురించి ఎందుకు సడన్ గా అడుగుతున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆడపిల్ల తనకు ఏదైనా బాధ కలిగితే తనలోనే దాచుకుంటుంది గాని తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. మా మాట కాదని వెళ్లినందుకు నీకు అలాగే జరగాలని, నిష్ఠూరంగా మాట్లాడతామని ఆడపిల్ల ఆలోచిస్తుంది. అందుకే మా కూతురు గురించి మాకు ఆలోచన ఎక్కువయింది. దాని విషయంలో జరిగింది కరెక్టా కాదా అని మాకిప్పటికీ అనిపిస్తుంటుంది. ఏమైంది మీకు? తన విషయంలో ఇన్ని రోజులు మనశ్శాంతిగా ఉండి ఎందుకు సడన్ గా ఇలా అయిపోతున్నారు? మన ఇంటి పరిస్థితులు బాగోలేక కావ్య గురించి ఏం మాట్లాడలేకపోయాం గాని మా కూతురైతే మా కళ్ళ ముందే ఉన్నట్టుంది. అమ్మా నాన్నలేమో వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడానికి నిరాకరించారు. మేమేదైనా చేద్దామంటే మా దగ్గర అంత డబ్బు లేదు. ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా అది అనాథైపోయింది. తనకేదైనా సమస్య వచ్చుంటే ఈ పాటికి నాకు ఫోన్ చేసుండేది. తను బాగానే ఉంది అనే నమ్మకంతో నేను ఈ మధ్య తనకి ఫోన్ చేయలేదు. వాళ్ళని గురించి బావని కూడా అడగలేదు. ఒకసారి శ్రీకర్తో మాట్లాడు. సరే అన్నయ్య, నేను బావని అడిగి చెప్తాను. మీరైతే కంగారు పడకండి, కావ్య ఆనందంగానే ఉండుంటుంది. పవన్కి పేరెంట్స్ లేరు, ఉండేది వాళ్ళిద్దరే కాబట్టి ఇద్దరూ అన్యోన్యంగా ఉండుంటారు. అత్తమామలుండి వాళ్ళ పెళ్లికి అడ్డు చెప్పుంటే ఏమైనా సమస్యలు వచ్చుండేవి. ఇప్పుడైతే వాళ్ళకి అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఏంటి కావ్య, ఏం ఆలోచిస్తున్నావు? అవని అత్త లేకపోయింటే మన పెళ్లి జరుగుండేది కాదు, మనమిలా కలిసుండేవాళ్ళము కాదు.
నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమో లేదంటే అమ్మమ్మకి భయపడి మరొకరిని బలవంతంగా పెళ్లి చేసుకోవడమో జరుగుండేది. అవును, వాళ్ళిద్దరిని మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా వాళ్లతో చెప్పే చేయాలి, వాళ్ల అనుమతితోనే చేయాలి. నీకోసం అందర్నీ వదులుకొని వచ్చాను. నువ్వు నన్నెప్పుడు బాధ పెట్టావు కదా, నన్ను ఏడ్పించే పనులు చెయ్యవు కదా. నా కోసం లైఫ్ రిస్క్ చేసావు. నేనెప్పుడు నీ పెదవులు మీద చిరునవ్వుకి కారణం అవుతాను, కానీ నీ కంట్లో కన్నీటికి కారణం కాను. నీకు ఒంటరితనం అనే ఫీలింగ్ రానివ్వను. నువ్వు నీ కుటుంబాన్ని మర్చిపోయేలా ప్రేమగా నేను చూసుకుంటాను కావ్య. పెళ్ళైన కొన్ని రోజులకే పవన్లో నాకేదో మార్పు కనిపిస్తుంది. ఎందుకు, మేం ప్రేమించుకున్న రోజుల్లో తనకి పేరెంట్స్ ఉన్నారన్న సంగతి నాకెందుకు చెప్పలేదు?